వాక్యం చాలా తక్కువగా చెప్పుకుందాం ఎందుకంటే ఇది ప్రార్థన దినం వాక్య అల్ప ఆమె శిక్షణ కరిగా జేతు ఏడా ఉంచి అజే ఉంచి ప్రార్థన దివస ప్రసంగాల దినం కాదు కదా అజే ఉపదేశం దేవా దినం నుహే మా విశాఖపట్నంలో ఒక ట్రెండ్ నడుస్తుంది అమ్మ విశాఖపట్నానికి కూడా అభ్యాసం చాలు వచ్చి హోల్ నైట్ ప్రేయర్ అంటారు హోల్ నైట్ ప్రేయర్ కోయిబి 12 ప్రసంగాలు ఉంటాయి భారతి ఉపదేశకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రసంగం చేస్తానే ఉంటారు జనగొప్పరి ఆలయంలో ఉపదేశం దొరుకుతుంది ప్రసంగాలు ఎక్కువ ప్రార్థన తక్కువ ఉపదేశం అధికం ప్రార్థన కమ్ నన్ను ఎప్పుడైనా హోల్ నైట్ ప్రేయర్ పిలిచి ప్రసంగం చేయమన్నారు అనుకోండి మొత్తం చదివి కేబే హోల్ నైట్ ప్రేయర్ కు డకి అధిక వాక్యం కోయాపే కోయలే ఈ పేరు మార్చేయండి అన్నాన్న మో ఈ నాటకు పరివర్తన కరో మీరు ఈ పేరు మార్చేయండి ప్రసంగ హోల్ నైట్ ఆ ప్రేయర్ కాదు హోల్ నైట్ ప్రీచింగ్ అన్నండి హోల్ నైట్ ప్రేయర్ కడదేకి హోల్ నైట్ ప్రీచింగ్ బలి కో మనం అబద్ధం ఆడకూడదు అమే మిచ్చు కావట బలనే బుంతో ప్రార్థనకు పిలుస్తున్నా ప్రజల్ని ప్రార్థనకు ఆమె లోకమను కూడా కూర్చు ప్రసంగాలతో చంపేస్తున్నా కింద ఉపదేశన సమయానికి మొరై దొచ్చు కాబట్టి ప్రార్థన అంటే ప్రార్థనే ప్రార్థన అంటే ప్రార్థన ప్రసంగాలు అంటే ప్రసంగాలు ఉపదేశం అంటే ఉపదేశం మనం ఏదంటే అదే కావాలి ఆమె జాలె తాల్ పరివారొచ్చు ప్రసంగాలు ప్రసంగం చేసి ప్రార్థన చెప్పి మోసం చేయకూడదు ఆ ప్రార్థన బలి కోరికి ఉపదేశం దేకి లోకమను కూడా ఠీక్ నే ఇప్పుడు కూడా నా మనసు అలాగే ఉంది వర్తమాన మధ్య మా మనసు ఠీక్ సైపరేవచ్చు ఇది ప్రార్థన దినం అది ప్రార్థన దివసం केवल प्रार्थना को उपयोग पड़े नागरिको केवल प्रार्थना पै व्यवहार चारोटी आवश्यक प्रसंग अच्छे उपदेश भावंतना प्रार्थना विषय शेयर प्रार्थना विषय अनुभूति विषय तो बंटन करी मरी सेवक इकोड़ सेवक मोर सह दास मैंने అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకుంటే వారికి ఉపయోగం నిన్న తెలుస్తున్నారు ఆ సమస్య ఈ విషయం జాలే సేమానికి పై మొదట వ్యవహార అవబలి మొహం ఇదంటే ప్రార్థన గుంపులను నడిపించే వారికి ఈ అవసరం జేతు ప్రార్థన గోష్ఠికి పరిచారణ కొంత వ్యక్తి మనకి అవసరం కనుక ఈ విషయాలు మనసులో దాచుకోండి తెలుగురే ఈ విషయంకు మన రకండు మన ప్రార్థన జీవితాలను మనం బలపరచుకోవచ్చు అమ్మ ప్రార్థన జీవనకు ఆమె బలవంత పరిపరివా నేను ఐదు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ము పంచటి విషయాలు మనకు మనపకాయి ఐదు విషయాలకు కలిపి నేను ఒక హెడ్డింగ్ పెట్టా ఏ పంచటి విషయకు నేను గొట్టే ముఖ్యాంశర నా దేశి ప్రార్థనకు కలిగే ఐదు ప్రమాదాలు ప్రార్థన ద్వారా సంభవ అవుతా పంచటి విపద ఆ ప్రార్థన జీవితానికి ఐదు ప్రమాదాలు ఉన్నాయి ప్రార్థన జీవనకు పంచటి విపద రైచి ఆ ఐదు ప్రమాదాలను జయిస్తే గాని మన ప్రార్థన పరులు కావు సే పంచటి విపదకు జయజుక్త కొలని असल प्रार्थना ఈ ప్రార్థనా జీవితానికి కలిగే ప్రమాదాలను గుర్తించాలి ముందు ఈ ప్రార్థనా జీవనంలో విపదగుడిక ప్రథమే ఆమె చిన్నివాకు పడిబా అసలు అది ప్రమాదం అని గుర్తిస్తే కదా దాన్ని నువ్వు జయిస్తావు సేనా విపద బలి అపణ చిన్నిలే తా జయజుక్త పరిపరివే ఆ పరలేదు ఏదే అనుకుంటే దాన్ని జయించవు నువ్వు నానా కోణ కొట్టే బలి బాబిల అపణ జయ పరిపరివే నాని కాబట్టి అది ప్రమాదంగా గుర్తించు తా అపణ విపద వాపరి చిన్నంతురు అది అపాయం డేంజర్ తావుచి విపద ఎక్కడైనా పెద్ద ఎలక్ట్రికల్ ఆ సబ్ స్టేషన్స్ దగ్గర లేకపోతే పెద్ద ఆ ఎలక్ట్రికల్ పోస్ట్ దగ్గర ఒక బోర్డు కనిపిస్తుంది మనకి బొట్టమొట విద్యుత్ తాలూకులో హై వోల్టేజ్ రసిటీ ఒక బోర్డు తా దేఖా జీవ ఒక పుర్రే రెండు ఎముకలు ఉంటాయిలా గొట్టి కప్పురి ఆ దుయిటి హాడో దేఖా జావుతువ అక్కడ అపాయము అని రాసి ఉంటది సెటి విపదో బలి దేఖా జావుతువ అది ఏ భాష అంటే అది బొమ్మల భాష శిరౌచి చిత్ర బా చిన్నర తిబా భాష అలాంటి ప్రమాదాలు ఐదు ఉన్నాయి ప్రార్థనకి అలా ప్రార్థనారో సేమ్ ప్రకార పంచటి విపద రోచి ఈ ఐదు ప్రమాదాలను మనం పసిగట్టకపోయామా ఈ పంచటి విపదకు జుది ఆమె చిన్నినో పరిలే మన ప్రార్థన కూడా అలాగే మారిపోయే ప్రమాదం ఉంది అమ్మ ప్రార్థన మధ్య సేమ్ ప్రకార పరివర్తన అవార సంభావన రోచి ఓకే ఎక్కువ సేపు ఇంట్రడక్షన్ లేదు గాని డైరెక్ట్ గా మనం మాట్లాడుకుందాం ఉపక్రమం అధిక నై ఆమె సిద్ధా కథావా ఒకటి ప్రథమ విడిచిపెట్టే ప్రమాదం పరిత్యాగ కొరిబా విపద ప్రార్థన చేస్తూ 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 విడిచిపెట్టేస్తాం మధ్యలో ప్రార్థన కొని కొని మధ్యలో ఆమె పరిత్యాగం కొరు అంతసేపు కష్టపడి చేసిన ప్రార్థన ఊరికే వ్యర్థం అయిపోతుంది ఎత్తే సమయం ఆమె పరిశ్రమ కొంచెం ఆ ప్రార్థన వ్యర్థం అవరే చాలి జీవ ప్రార్థన ప్రారంభించాక విడిచిపెట్టకూడదండి ప్రార్థన ఆరంభ కొలావు కెవె మధ్య పరిత్యాగ కొరంతు నాని నువ్వు మధ్యలో విడిచిపెట్టేసావంటే నువ్వు ప్రమాదానికి గురైనట్టేక అప్పుడు మధ్యలో జరిగి తాకు పరిత్యాగ కొలి అప్పుడు విపదర సమ్ముఖీన అదే
ప్రార్థనలో విడిచిపెట్టే ప్రమాదం రాకుండా ఉండాలంటే నీలో పట్టుదల కావాలి. ప్రార్థనకు పరిత్యాగం నకరిబా విపద న ఆశీర్వాదాలు ఆపణంగ ఠరే గోటి ఆగ్రహ దరకార్. రోమా 12 12 లో మాట ఉంది. రోమియో 12 12 లో తాహా లేఖ జైసి. రోమా 12 12 లో నేను చదువుతున్నాను చూడండి. రోమియో పుస్తక 12 12 లేఖ జైసి దేఖంతు. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. భరోసారే ఆనందకర క్లేశరే సహిష్ణు ఓ ప్రార్థనారే ఏక అసలు విడిచిపెట్టకూడదు అనమాట. ఉడుం పట్టు అంటారు తెలుసా మీకు? అదో చెప్తారా అంటే పూర్వం రాజులు ఏం చేశారంటే ఉడుముకు ఒక తాడు కట్టి ఆ కోట గోడలకి పైకి వదిలేవారట. పూర్వే రాజమాని కొన కొడుతులే సే భూయికు సార్ అంటాకు దౌడి బ్యాంకి కొని సే ప్రాచీన ఉపరు చాడుకులే. ఆ ఉడు పైకి వెళ్ళి దేనైనా గట్టిగా పట్టుకుంటే వీళ్ళ తాడు మీద నుంచి ఎక్కే లేవరట. సే భూయి చేతలే సే ప్రాచీన చడిపడిబ ఏమని సే దౌడి దొరికి సేమని చాలి జావుతులే. దాని నడుం తెగిపోవాలి కానీ దాని పట్టు విడిచిపెట్టదా. తార అంతా చిడిజావు చిడివలే చిడిజావు కింటూ సే మాత్రం చడిపోనాయి. ఉడుం పట్టు అంటారు దాన్ని. జోడకి భూయి రో ధరా మనం ప్రార్థనలో ఆ పట్టుదల కావాలి. ఆమె మధ్య ప్రార్థనలో సెయి సెయి ప్రకార ఏకాగ్రత దరకార్. స్త్రీలకి పట్టుదల చాలా ఎక్కువ. స్త్రీ మనకు ఏకాగ్రత అధిక ప్రార్థనలో కాదు కానీ ప్రార్థనారే నేను కుటుంబ విషయాల్లో పరివారిక విషయాలు బంగారం నెక్లెస్ కొనేంత వరకు పట్టుదలగా పోరాడుతూనే ఉంటారు. సున్నారు నెక్లెస్ కిలివా పర్జంత అగ్రోషిత సమయం గురి ఇక ఆయన ఆఖరికి ఇవిడు పట్టుదలకి ముందు తలంచాస్తుంది. యాంకర్ అగ్రోకు తాంకో స్వయంపుర మతనస్త కొరిబే. ఇక అప్పులు తీర్చడం లేదు. ఇక వాయిదాలు వాయిదాలు కట్టడం లేదు. ఇక రుణ సుజివేనికి ఆ ఆగామి రుణ కిస్తి గుడుకు బంధిపోయినాయి. ముందు ఇవిడు పట్టుదలని తీర్చాలి. ఇక ప్రథమ యాంకర్ అగ్రోకు పూర్ణ పరివారం వస్తుంది. స్త్రీలు చాలా కొన్ని విషయాల్లో పట్టుదల పట్టారా ఇక భర్త ఓడిపోవలసింది. స్త్రీ మనకి అతని విషయం చెప్పి ఆగ్రహం దొరికి రైబే తాలేసిన స్వామి హరి జయించు. ఆ పట్టుదల విషయం మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. సే ఆగ్రహ విషయం అప్పుడు మనకు అభినందన జనాయి. కాకపోతే సబ్జెక్ట్ మార్చండి. కింద విషయం పరివర్తన కరంటు. భర్త విషయంలో పట్టుదల వద్దు. స్వామి విషయం అప్పుడు అగ్రోషిత పొందుతున్నాయి. భర్తని పీడించడానికి పట్టుదల వద్దు. స్వామికు అప్పుడు కోణసి విషయం ప్రసాద ఆగ్రహం దేఖాడుతున్నాయి. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పట్టుదల ఉపయోగించండి. ప్రభు చమురే ప్రార్థన ఆగ్రహం దేఖాడు. పట్టుదల విడిచిపెట్టొద్దు. ఆగ్రహం చడుతున్నాయి. ఆ పట్టుదల ప్రార్థనలో ఉపయోగించండి. ఆగ్రహం ప్రార్థన వ్యవహారం కొరంతు. కొంతమంది పిల్లలు కూడా చాలా పట్టుదలగా ఉంటారు. కొంచెం పిల్లవాడి మధ్య బహుత్ ఆగ్రహ శక్తి. నేను కూడా అలాంటి వాడినే. ముమ్మద్దు శ్రీ ప్రకార్ వ్యక్తి. చిన్నప్పుడు నాకు షర్ట్ కొనమని మా డాడీని అడిగారు. చొట్టబడి మా బాపాని వెళ్ళి కూడా షర్ట్ పిలివాపాయి. ఉదయం నుండి ఆ సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉన్నా. సకాళ్ళు సంధ్యా పర్యంత కళ్ళు వచ్చి మా నాన్నగారు అన్నారు డబ్బులు సరిపో వచ్చే నెల కొంటానంట. మా బాపా కొంచెం టొంక అంటుకొని అసంత మాసం ముక్కిలింది. నాకు ఈ నెల కొనాల్సిందే అంట. ఈ మాసం కిడివారు బాధ్య. ఆయన కొనట్లే. కింది శక్తి ఉన్నది. ఆఖరికి ఏం చేశాను తెలుసండి? ఇంట్లో అంత వేదికి ఒక బ్లేడ్ పట్టుకున్నా. బ్లేడ్ కడలి. ఆ బ్లేడ్ తో ఉళ్ళంతా చీరేసుకోవడానికి రెడీ అయిపోయాను. ఆ బ్లేడ్ తో ఇలా చీరేసుకున్నాను. బ్లేడ్ చొట్ట కట్టేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకి ప్రశంసావు. ఆ బ్లేడ్ ముద్దుది. సే బ్లేడ్ టా పూరా ధాడ నొత్తిబట. ఆ బ్లేడ్ గారి వాడిగా ఉంటే నా బతికి అయిపోయినారు. సే ఈ బ్లేడ్ టా అనేది ధాడ ఎత్తులో మా జీవన సరి అయితే అందుకనే దేవుని స్తోత్రం చెప్పారు. తెలుగురి ప్రభు ప్రశంస కొలు. ఆ దొరికిన బ్లేడ్ బ్లేడ్ మొద్దు బ్లేడ్ అనమాట. ఆ మిలిచి మా సేమ్ బ్లేడ్ ధాడ బీన్న బ్లేడ్. పనికిరాని బ్లేడ్. దొరకని బ్లేడ్. దేవుడు నాకు ఆ పనికిరాని బ్లేడ్ మొద్దు బ్లేడ్ వాడి లేని బ్లేడ్ నా చేతికి దొరికేలా చేసి ధాడ నొత్తి మా బ్లేడ్ మొత్తం మిలివా పరి ప్రభు మొత్తం కొలేదు. అంటే నా పట్టుదల అనమాట అది. మోర అగ్రత. మా నాన్నగారు కంగారు పడి వచ్చేసారు. మా బాబా బెస్ట్ అయింది చలి అసలే. నా చేతి నుంచి బ్లేడ్ లాగేసుకున్నారు. చూసుకొని ఒరే అసలు నిజమైన బ్లేడ్ దొరికింటే ఈ పాటికి ఒళ్ళంతా రక్తం అయిపోతారు. వెంటనే 100 రూపాయలు ఇచ్చారు. వీళ్ళు షర్ట్ కొరకు అన్నారు. అలా చూడండి. చాలా పట్టుదల. ఎవరితోనైనా మాట్లాడడం మానేస్తే సంవత్సరాల తరబడి మాట్లాడేసేవాడిని మాట్లాడేవాడిని. ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఏమైనా తినకూడదు అనుకుంటే నా చచ్చిన ఆకలి చచ్చిపోయిన సార్ వాళ్ళ దగ్గర తిన్నాయి. చాలా పట్టుదల ఉంటారు. బహుత ఆగ్రహం.
ఆ పట్టుదలంతా ఇప్పుడు ప్రభు సన్నిధిలో పెట్టారు. సే ఆగ్రహ పూరా ప్రభువుక ఠారే వర్తమాన ముందేలి. ఈ లోక విషయాల్లో పట్టుదల పక్కన పెట్టేశారు. ఏ జాగతిక విషయరే మన ఆగ్రహత పరిత్యాగ కలి. పనికిరాని పని విషయాల్లో పట్టుదల ఇక మానేశారు. అదర్కరి విషయం జో ఆగ్రహ రోజు సే సో పరిత్యాగ కలి. ప్రభు కోసం పట్టుదల కావాలి. ప్రభువుక పై ఆగ్రహ దర్కార్. పట్టుదల ఎక్కడైనా గొప్ప కార్యాలు చేస్తారు. ఆగ్రహ జకొనిసి జగరలే మధ్య మహాన్ కార్య కరి. గొప్ప కార్యాలు అంటే గ్యారెంటీగా పట్టుదలకి రిజల్ట్స్ వస్తుంది అంతే. ఆగ్రహకు నిశ్చిత భావరే తార ప్రతిఫల బా రిజల్ట్ రోచి. చూడండి లూకా సువార్త 23:23. దేఖంతు లూకా సువార్త 23:23. లూకా సువార్త 23:23. లూకా సువార్త 23:23. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. మాత్రసే కృషర చడా జా బోలి దాబి కరి సేమనే బోడ పడరే జీత్ కరివాకు లాగిలే ఆవు సేమనకర కొళహళ జయ హెలా. వారు ఒకే పట్టుగా కేకలు వేస్తున్నారు. సేమనే ఎక్కువవరే జీత్ దరికి పట్టి కొర్చుంది. సిలువ వేయండి, సిలువ వేయండి, కృష చడావు, కృష చడావు. ఆ సిలువ కోసం ఆళ్ళు కేకలు వేస్తా ఉంటే సై కృష పైసే మనం చిత్కారం పొందుతా సమరే. ఇక అధికారులకు ఏం చేయాలో తెలియక ఆ అధికారం అనే కొన పరివారం వచ్చి బుజిన పరి అయితే మీరే వేసుకున్నాను వదిలేసారు. భర్త మన తొమ్మే వారి కేకలే గెలిచింది. సమానం కొర కోలాహలం జితిలా. మామూలు కేకలు కావు, ఇక్కడ సామాన్య కోలాహలం పట్టుదలతో కూడిన కేకలు. ఏకాగ్ర బాబురే అజిత్ దరిబా కోలాహలం. చెడ్డైనా మంచైనా పట్టుదలకు రిజల్ట్ ఉంటుంది. తా ఖరాపలే ఉత్తమలే మధ్య సై జిత్ కు బౌత ప్రతిఫలం రాయిచి. పట్టుదలతో ఈ రోజు ప్రభు సందులో కేకలు అగ్రహ జీవిత ప్రభుత్వ సముఖ రాజ్య చిత్కారం కరివా. మన కేకలు గెలుస్తాయి. ఆమె చిత్కారం నిశ్చిత బాబరే విజయం హవ. మంచి కోసం, ఉత్తమం పై, భారతదేశ రక్షణ కోసం, భారతదేశ పరిత్రాణ నిమిత్తం, మన ప్రజల మంచి బాగు కోసం, ఆమె దేశ లోకంలో ఉత్తమత పై, మన ప్రజలందరూ పేదరిక నుంచి బయటపడాలి, ఆమె దేశ లోక సమస్య గోరిబతారు ఉద్ధార పైవని నిమిత్తం, మన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆమె దేశ లోక సమస్య ఆరోగ్య బాబరే పై, మన ప్రజలందరూ విద్యార్థికులు కావాలి, ఆమె దేశ లోక సమస్య అనేక విద్యార్థి ప్రవీణ పై, మన భారతదేశ ప్రజలు, ఆమె భారతీయ లోకమనే, మన ఒరిస్సా ప్రజలు, ఆమె ఒడిశా లోకమనే, మన రాయగడ ప్రజలు, ఆమె రాయగడ లోకమనే, మన ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఈ చతుర్పరిశుద్ధ దివ అనేకులకు సంతోషంగా ఉండాలి, కుశల రైవకవ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య రైవకవ మంచి జీవితాలు జీవించాలి, ఉత్తమ జీవన బితేవకవ శాంతిగా బ్రతకాలి, శాంతిని పొందివా పై, పరలోక రాజ్యం చేరాలి, స్వర్గ రాజ్యాన్ని పొందివా పై, చెడ్డ విషయాలు విడిచిపెట్టాలి, మంద విషయం కోసమని పరిత్యాగ కొని పరిపజెపరి, వాళ్ళు పాప కార్యాలు విడిచిపెట్టాలి, పాప కార్య పరిత్యాగ కొని వాపరి, వాళ్ళకి జైలుకు వెళ్ళకూడదు, సమానే కేవే మొదలు కరాగరకు జీవకబోనే, వాళ్ళు ఇప్పుడు అప్పులు పాలు కాకూడదు, కేవే మొదలు రుణే మన ప్రజలకు ఎయిడ్స్ జబ్బులు రాకూడదు, మనకు ఎయిడ్స్ రోగం నాసు, మన ప్రజలకు క్యాన్సర్ జబ్బులు రాకూడదు, మనకు క్యాన్సర్ నాసు, మన ప్రజలు సంతోషంగా ఉండాలి, ఆనందిత ప్రభు సన్నిధిలో కేకలు వేద్దాం. ఆమె ప్రభుత్వ ఆమె చిత్కారం కరిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈశ్వర జగత్తుకు ఎడే ప్రేమ కొలే. ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడు మన పట్టుదలతో కూడా కేకలకు జవాబిస్తాడు. ఈ జగత్తుకు ప్రేమ కొరిగా పరమేశ్వర ఆమె ఏకాగ్రహంలో జీవితానికి ఈ ప్రజల మీద ప్రేమతో కేకలు వేద్దాం. ఏ లోక మనకు ప్రేమ ప్రభుత్వం చిత్కారం కరిబా. ఇక్కడ ఒక్కసారే కాదు, మన మనసులో మాట మాటకి కేకలేద్దాం, మనల్ని బారంబార చిత్కారం కరిబా. ప్రభువా మా ప్రజలను రక్షించు, మా ప్రజలను కాపాడు, మా ప్రజలు దీవించు నాయన, ముందు వాళ్ళు రక్షించ వాళ్ళు దీవించబడినివ్వండి, వాళ్ళందరూ మంచి చదువు చదవనివ్వండి, ఉత్తమ విద్యార్థి ప్రభుత్వం వారికి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండనివ్వండి, రోగి నోయికి సుస్థమంతు, వాళ్ళు నీ చర్చికి వచ్చినా రాకపోయినా అది వేరే విషయం, భిన్న విషయం, వాళ్ళు క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మనకు అనవసరం, క్రిస్టియన్ వంతు అణు క్రిస్టియన్ వంతు అవసరం, ముందు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం వాళ్ళు మంచి చదువులు చదువుకోవాలి, ఉత్తమ విద్యార్థి ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు కలిసి ఉండాలి, పరివారం అగ్రసర వాళ్ళు కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకూడదు, కోర్టు కొచ్చి తన చర్యని బులివకపోయి వాళ్ళందరూ ప్రశాంతంగా జీవించాలి, శాంతి సమాధానం పొందుతుంది. మనకి ఎంత పని తప్పుద్ది తెలుసండి, కెత్తే కమ్మ అమ్మటారు గురవ జాయించింది నా, అలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా ప్రభు పరలోక రాజ్యం కోసం మనం చెప్పొచ్చు, సేపరి లోక మనకు సిద్ధాసలక బాబరే స్వర్గ దేశానికి వెళ్ళిపోయినా, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారనుకోండి వాళ్ళకి పరలోక రాజ్యం కోసం చెప్పలేం, జది అసుస్థత తెలిసి మనకు స్వర్గ సంబంధ చెప్పిస్తాను పోయిపోయినా, ముందు వాళ్ళ కోసం శుభ్రత ఇవన్నీ నేర్పించే సోషల్ వర్క్స్ మొదలెట్టాలి, ప్రథమ సమానకు సామాజిక విషయం సబ్బు సమానకు పరిష్కార పరిచయం వాళ్ళు చదువు లేకుండా ఉన్నారనుకోండి కరపత్రం పంచగలమా, సమాన జది విద్యా
ఆధీన బాబు రచించి సమాన పరపత్రిక దేపరివకి మనం ఇచ్చే విషయాలు చదవగలరా వాళ్ళు సమాన ఆమె దేవ విషయం సమాన పడిపరివకి వాళ్ళు అర్థం చేసుకోవాలంటే వాళ్ళు మంచి విద్యార్థులైతే ఈ బైబిల్లో ఉన్న పరిశుద్ధ విషయాలు అర్థం చేసుకోగలరా సమాన జది కొనసి విషయం బుజ్జివకునలే బైబిల్లో తిమా విషయం బుజ్జివకలే సమాన ఉత్తమ విద్యార్థి అవ్వాలి అందుకోసమే ముందు వాళ్ళు వాళ్ళు మన చర్చికి వచ్చేయాలని కాదు మంచి ఉద్యోగాలు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని మంచి సంతోషంగా జీవిస్తా ఉంటే చాలా ముందు ఉత్తమ విద్యాధారికి ఉత్తమ వివాహం సంపన్న కొరికి ఉత్తమ ధనికి సుఖ సమృద్ధి ఆవశ్యకం అందుకోసం ముందు ప్రార్థన చేద్దాం ఆటోమేటిక్ గా వాళ్ళకి సువార్త అర్థమైపోతది ఆపేసమని సుసమాచారం బుజి పరిపే ఆటోమేటిక్ గా ఆపే ఆపే మనం ఇంకా కష్టపడక్కర్లేదు ఆమె పరిశ్రమ కొరిగా దొరకర్ నాయ ఈ సూత్రం మనకు తెలియలే ఈ సూత్రాన్ని బతరాని పర్యంత జాణినము ఎంతసేపు ప్రభు నమ్ముకోండి ప్రభు నమ్ముకోండి పరలోక రాజ్యం అండి అంటుంటాం మనం సబ్బువేళ మీకు ప్రభుకు విశ్వాస కర విశ్వాస కర విశ్వాస కర స్వర్గ రాజ్యం నికడు జావు ఎన్నో అడ్లు ఉన్నాయి వాళ్ళకి సమయంకు బోత్ బిగ్నర్ అయించి అడ్లు వాళ్ళు తొలగించుకుని కదా ముందుకు రావాలి సై బాధా సమస్యమనే పారకొని కాసిబా బాబా వాళ్ళు తొలగించు అడ్లు తొలగించుకోలేరు సమయం బిగ్నకు పారకొని పరిమే నాయ నువ్వు పట్టుదలతో చేసే ప్రార్థనలన్నీ వాళ్ళ అడ్లు ఆటంకాలు తొలగి ఇంకొక ప్రమాదం ఉంది ప్రార్థనకు ఆగుటే విపద వచ్చి మొదటి ప్రమాదం విడిచిపెట్టే ప్రమాదం ప్రథమ విపద వచ్చి పరిత్యాగ కరిబా విపద అంటే ఏంటి ఎంతసేపు ప్రజల కోసం ప్రార్థన చేసినా మార్మన్స్ పొందలేదు కాబట్టి ఇక ప్రార్థన చేయడం మానేస్తారన్నమాట ఆవు ప్రార్థన కరిమే లోకంకర మన పరివర్తన కరిని కొరియాపై జదిసమని కరిమేని ఛాడదవా ఇక విడిచిపెట్టేసారంటే పట్టుదల లేక విడిచిపెట్టేసారు జది ఆమె ఛాడదించు మన ఆగ్రహ బినా ఆమె ఛాడదించు అంటే అక్కడ మనం ఓడిపోయాం అన్నమాట ఇప్పుడు రెండో ప్రమాదం చూడండి విపద అది విసిగిపోయే ప్రమాదం విరక్త విపద లూకా 18:1 మాట్లాడుతుంది లూకా 18:1 అక్కడ విసుగక నిత్యము ప్రార్థన చేయడానికి దేవుడు సూత్రం చెప్పాడు వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు క్లాంత నోహి సర్వదా ప్రార్థన కొరియాపై ఈ దృష్టాంతం సేమానికు కహిలే ఇప్పుడు ఆ ఉపమానంలో మనం లెక్కలేదు ఈ దృష్టాంతం మొదటి జిబా దొరకనే ఆయన అసలు ఆయన ఉద్దేశం చూడండి తాను ఉద్దేశం దక్కదు ప్రార్థన చేసే వారు విసిగిపోకూడదు ప్రార్థన కొరియ వ్యక్తి మన క్లాంత నోవుంటు అది ఆయన ఉద్దేశం తాంకర ఉద్దేశం మన భారతదేశం కోసం ప్రార్థన చేసే వారు ఎవరైనా ఆమె భారతదేశంపై ప్రార్థన కొడుతా జగనసి వ్యక్తి మన ఒరిస్సా రాష్ట్రం కోసం ప్రార్థన చేసే వారు ఎవరైనా ఆమె ఒడిశా రాజ్యంపై ప్రార్థన కొడుతా వ్యక్తి మన రాయగడ జిల్లా కోసం మన రాయగడ టౌన్ కోసం ప్రార్థన చేసే వారు ఎవరైనా ఆమె రాయగడ జిల్లా కింద రాయగడ సోరపై ప్రార్థన కొడుతా వ్యక్తి విసుగు రాకుండా చూసుకోండి క్లాంత నాసిబా పని దెక్క విసిగిపోవద్దు విరక్త ఉన్నాయి ఆ రిజల్ట్స్ చూడటం మీ వంతు కాదు సరే ఫలం దక్కి ఆపణంకర కర్తవ్యం నోయి విసిగిపోకుండా ప్రార్థన చేస్తూ ఉండడమే మన పని క్లాంత నోయికి ప్రార్థన కొరిపని ఆమె కర్తవ్యం తగిన సమయంలో దేవుడు తన పని చేసుకుంటాడు జోతా సమయంలో పరమేశ్వర అప్పుడప్పుడు కార్యస్ సంపన్నం కొరివే మీరు గదిలోకి వెళ్ళి ఒకసారి 10 నిమిషాలు మోకరించి స్తోత్రం స్తోత్రం ప్రభా మా రాయడా ప్రజలందరినీ రక్షించు ప్రభా అని ప్రార్థన చేస్తాం అప్పుడు కొట్టడం ముందుకు జాయికి దర్శనమిట్ అంటే ప్రభు ధన్యవాద ధన్యవాద ఏ రాయడా లోక సమస్త పరిత్రాణ కొర బలి ప్రార్థన కొరవే వెంటనే రోడ్డు మీదకి వస్తాం సంగ సంగ రాస్తా ఉప్పుడు కాసివే రోడ్డు అంతా తిరిగితే జనాలు పిచ్చిగా తిరుగుతున్నారు లోక సమస్త భయ బాబడ పగల బాబడ గురించి ఎవరికి రక్షణ లేదు మారు మనసు లేదు నాకు పరిత్రాణ ఉన్నాయి మన పరివర్తన ఉన్నాయి వెంటనే విసిగిపోయి నేను ప్రార్థన చేయడం వేస్ట్ అనుకుంటాను సంగ సంగ విరక్తికి ప్రార్థన కొరిబా వ్యర్థ బలి భాబే అది నీ పని కాదు ఆ 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయడమే నీ పని 10 నిమిషాలు రోడ్డు మీదకి వచ్చి అందరు రక్షించబడ్డారా లేదా నా ప్రార్థన జవాబు వచ్చిందా లేదని నువ్వు పరిశీలించాల్సిన పని నీకు లేదు రాష్ట్ర ప్రకాశి మా ప్రార్థనలు ప్రతిఫల బాబు సమస్య పరివర్తన అయింది నా పరితాన పాయించింది నేను దిక్కిమా తమ కర్తవ్యం జాగ్రత్త సాతాన్ నిన్ను మోసం చేస్తున్నాడు జాగ్రత్త సైతాన్ అప్పుడు కుంపుతుంది అడేం చెప్తుంటాడు నీ ప్రార్థన వేస్ట్ అంటాడు అప్పుడు ప్రార్థన వ్యర్థ పరిచయం పోయాయి నువ్వు ఎంత కాలం నుండి భారతదేశం కోసం ప్రార్థన చేస్తున్నావు అప్పుడు ఎంత దినానికి భారతదేశం నీ సొంత జిల్లాలోనే నీ ప్రార్థన నెరవేరట్లేదు అప్పుడు నిజ జిల్లాలోనే అప్పుడు ప్రార్థన సఫలం ఓ ఇక భారతదేశం అంతా నీ ప్రార్థనకే మారిపోద్దా భారతదేశ సమగ్ర ప్రార్థనపై పరివర్తన నోరుమూసుకో పఠించుకోరా ఇక ప్రార్థన మారి ప్రార్థన పరిత్యాగ కరం అలాగా నిన్ను వాడు మోసం చేస్తాడు సేమ్ ప్రకారం అప్పుడు ఇంకేముంది మీ విసిగిపోతావు అవు అప్పుడు క్లాంత
విసుగకార్నిత్యమో ప్రార్థన చేయాలి. క్లాంతనో సర్వదా ప్రార్థన కరివారు రోచి. నీ ప్రార్థనకు జవాబు వచ్చిందో లేదో నీకు అనవసరం. ఆపణ ప్రార్థనార ఉత్తర అసినానే సేనా ఆపణకు అవసరం నాయి. ప్రభు ప్రార్థన చేయమన్నాడు కాబట్టి చేయండి. ప్రభు ప్రార్థన కరియపై కోయిచండి ఆపణ కరండి. ఇంకో వాక్యం చూడండి. ఆగుటే వాక్య దెకిబా. మొదటి తెస్సలోనికి పత్రిక ప్రథమ తెస్సలోనికి 5వ అధ్యాయం. పాంచ పర్వ మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ప్రథమ తెస్సలోనికి 5 5 15 5 15 నేను చదువుతాను చూడండి అందులో లాస్ట్ 15 లో లాస్ట్ వచనం లాస్ట్ లైన్ అన్నమాట సస్సో ధడికిన లేఖా చేసి ఎడతెగక ప్రార్థన చేయుడి లాస్ట్ ఉందా మీకు లేకపోతే 15 అంతా చూద్దాం ఎవడను కీడునకు ప్రతికీడు చేయకుండా సత్వర లేఖా చేసి నిరంతర ప్రార్థన ఉందంట అక్కడ 17 లో ఉందా ఆ 17 మీ మీ బైబిల్స్ లో 17 లో ఉంటుంది అక్కడ ఒడియా బైబిల్ రే అమర్ 70 లేఖా చేసి 517 ప్రథమ తెస్సలోనికి 517 ఎడ తెగక ప్రార్థన చేయి నిరంతర ప్రార్థన కరో కట్ అవ్వకూడదు అక్కడ నిర్విచ్ఛిన్న బాబరే ప్రార్థన కరో అంటే నిన్న నువ్వు చేసిన ప్రార్థనకి ఈ రోజు చేసిన ప్రార్థనకి లింక్ ఉండాలి ఆ గొంతకాలి కొంచెం ప్రార్థన అది కొంచెం ప్రార్థన పూర్తి సంపర్క రైబా వార రోజుల తర్వాత మళ్ళీ ప్రార్థన చేసే దానికి దీనికి లింక్ ఉండాలి సత్తాధరి ఆపణ ప్రార్థన కరి ఆ ప్రార్థనకు మధ్య సంపర్క రైబా దొరకాలి విసుగు వచ్చిందంటే లింక్ కట్ అయిపోతుంది యది క్లాంతాస్యం అనే ఏది సంపర్కట చిన్న అవ నువ్వు విసుగు విసిగిపోకుండా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంతా కలిసి ఒకే గొలుసు రావుతుంది ఆపణ క్లాంతనొక్కరికి జతతర ప్రార్థన కొల మధ్య సే ప్రార్థన పూరా కొడ సిక్కుడి పరి బంద్ చేయిబ కాబట్టి విసిగిపోకుండా ఉంటేనే నువ్వు ఎడతెగగా ప్రార్థన చేయగలవు లేకపోతే ఆపణ క్లాంతనొక్కి ప్రార్థన కొల హి నిరంతర బా నిర్విచ్ఛిన్న బాబరే ప్రార్థన కొడి పరిలే విసుగు రాకుండా అంటే ఏం చేయాలి క్లాంతనాశపై గుణ కొరిబా దొరకాలి చూడండి ఈశా గ్రంథంలో ఒక సూత్రం ఉంది జిషాయ పుస్తకరి కొడే సూత్రం రోయించి 64వ అధ్యాయం 64 పర్వ 7వ వచనం 7వ పదం నీ నామమును బట్టి మొర్ర పెట్టువాడు ఒకడును లేడు లేకపోయేను నిన్న ఆధారం చేసుకున్నటకే తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నాడు పరుచుకున్నవాడు ఒకడును లేడు పుని జే తుంబ నామరే ప్రార్థన కరే జే తుంబకు ధరివాపై ఆపణకు ఉత్తేజన ఉత్తేజిత కరే ఎప్పటి కేహి నాని ఎవరు లేరు తన్ను తాను ప్రోత్సాహం చేసుకోవాలట కీ మధ్య నిజకు ఉత్తేజిత పరివార్ దొరకాలి నీలో విసుగు రాకుండా ఉండాలంటే అప్పుడంకుంటారే విరక్త నోసినపై విసుగు రాకుండా మొర్ర పెట్టాలంటే నాయకి అప్పుడు చిత్కారం కొరియాపై ఎడతెగక మొర్ర పెట్టాలంటే నిర్విచ్ఛిన్న బాబరే ప్రార్థన కొరియాపై నిన్ను నీవే ప్రోత్సాహం చేసుకో నిజకు నిజే ఉత్తేజిత కొర అక్కడ బైబిల్లో ఉంది చూడండి ఇక్కడ బైబిల్లో లెక్కలేచి నిన్ను ఆధారము చేసుకున్నట్టుగా తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేడు జే తుమ్మకు ధరివాపై అప్పుడకు ఉత్తేజిత కొరివా ఎప్పటికీ నాయి ఆ ఒకడి కోసం దేవుడు చూస్తున్నాడు సే జనకపై ప్రభు కొంచెం ఇక్కడ ఒక్కళ్ళు ఉంటే దేవుడు వాళ్ళతో పని చేస్తాడు విశ్రాంతి కోరే ప్రమాదం విశ్రాంతిపై ఆమె మగ్గిబా విపదం అంటే ప్రాణం ఎప్పుడైతే అలసిపోతుందో మనం కొంతసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం ప్రాణం కేవలం తొక్కిజీవా ఆమె కొంచెం సమయం విశ్రాంతిపై ఇచ్చ కొరు మన మన జీవితంలో ఇక్కడ విశ్రాంతి లేదండి ఆమ జీవనంలో కేవలం విశ్రాంతి నాహి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జవాహర్లారా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు కరెక్టే ఏ పరిశ్రాంతో భారగ్రస్తులకు సమస్య మోర్నింగ్ కూడా కాస్త తమకు విశ్రాంతి దేవి ప్రభు కోయలే ఠీక్ ఆ విశ్రాంతి పరలోకపు విశ్రాంతి సై విశ్రామం వచ్చి స్వర్గీయ విశ్రామం ఇక్కడ మనకు విశ్రాంతి కలేదు అమ్మకు ఈ జగత్రే విశ్రామం నాయి లోక సంబంధమైన చెడ్డ పనులు చేయకూడదు ఈ జాగతిక మంద కార్యం కొరివా దొరకాల నాయి ఆ విడిచిపెట్టి సేజకు పరిత్యాగ కొరి ప్రభువు కార్యాభివృద్ధి ఎందు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండు ప్రభు కార్యాభివృద్ధిని మధ్య సర్వదా ఆగ్రహం ఇక మనం రెస్ట్ తీసుకునే పని లేదు ఆమె రెస్ట్ నే బాబా విశ్రామం నే బాబా అవసరం నాయి నేను ఈ రాత్రి ఇక్కడ ఒకళ్ళు బహుశా 12 గంటల వరకు ఇక్కడ ఉన్నాను అనుకోండి జది మూ రాత్ర 12 పర్యంత ఇక్కడ వచ్చి నా రూమ్ కు 12 పావుకు చేరుకున్నాను అనుకోండి మా రూమ్ కు 12:15 పంచులే వెంటనే పడుకో సంగసంగ సోయిపరివి నాయి నాకు ఇలాగూ ఇలాగ ఊగిపోయి నిద్ర పూర్తిగా ముంచుకొని వచ్చే వరకు పనిచేస్తా ఎయిపరి డొడేకి పూరా నిద్ర బుడి పర్యంతం కార్యపడు వెంటనే ఇంటికి వెళ్ళినట్టు కొంచెం ముఖం కడుక్కుంటాను గరుకు గల్లే సంగసే మోదేవి నా కంప్యూటర్ ఆన్ చేస్తాను మా కంప్యూటర్ ఆన్ కొరివి లేకపోతే నా బైబిల్ తీస్తాను కింబా మా బైబిల్ కొలివి నా డైరీ తీస్తాను డైరీ కొలివి ఏదో ఒక పని మొదలు పెడతా చోట ఒకటే కార్య కొరివి ఈ రోజులో మరొక 10 నిమిషాలు పని చేయాలి అది ఆ దోషమేంటి కార్య కొరివా మరొక గంట సేపు పని చేసి పడుకుంటా ఆ గుంటే గంటని కార్య కొరికి మోసైపోయి ఎందుకంటే
పదకొండవ తారీఖు వెళ్ళిపోతుంది మళ్ళీ 2008 మే 11వ తారీఖు రాదు ఈ 11వ తారీఖు నుంచి ఎంత పిండాలో అంత పిండుకుంటాను ఇక నేను విశ్రాంతి తీసుకుంటే ఈ 11వ తారీఖు పారిపోతుంది కాబట్టి నేను విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడను ఇక నా శరీరం నన్ను బలవంతంగా పడుకోబెడితే తప్ప నేను పడుకో శరీర కళ్ళు మూతలు పెడితే నేను పడుకో అనవసరంగా నిద్ర పట్టక మంచం మీద దొరలడం నాకు ఇష్టం లేదు మనం మెలకువగా ఉండాలట మనం విశ్రాంతి కోరే ప్రజలుగా ఉండకూడదు మన విశ్రాంతి నిలిచి ఉంది పరలోక రాజ్యం అక్కడ ఎప్పటికీ విశ్రాంతి ఇక్కడ మన చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేస్తూనే ఉండాలి ప్రసంగి 10-10లో ఉంటా తర్వాత చదువు నీ చేతికి వచ్చిన ఏ పని నేను నీ శక్తి లోపము లేకుండా చేయి విశ్రాంతి కోరొద్దు నీ ప్రార్థనకు విశ్రాంతి లేదు చూడండి మత్తయి సువార్త 26 26లో 41 41 చూద్దాం 26 మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి మెలకువగా ఉండాలి ఇంగ్లీష్ లో దాని సరైన పదం ఏంటి సార్ అలర్ట్ జోడకి జాగి బా జోగి రోయబా ఒకవేళ ఒక ఉదాహరణ చెప్తాను గోటే ఉదాహరణ ఒక నక్సలైట్ బ్యాచ్ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు అనుకోండి ఒక అడవులో అప్పుడు మన పోలీసు వారు వాళ్ళు వెతకడానికి బయలుదేరతారు మన పోలీసు వాళ్ళు పట్టుదలతో ఉంటారు ఈసారి ఎలాగైనా సరే వీళ్ళు పట్టుకోవాలి ఎందుకంటే స్టేషన్ లో పేరు చేస్తారు వీళ్ళు పట్టుకోవాలనుకుంటారు అక్కడ వాళ్ళు ఆ మీటింగ్ జరుగుతుంటే కొంతమంది అక్కడ రెడీ అలర్ట్ గా కాపలా కాస్తా ఉంటారు సేమ్ మీటింగ్ అవుతుంది కెత్త జనం మాత్రం చరియాడే పూరా జాగింగ్ రోయవే జోగికి గంటకు ఒకరు చేంజ్ అవుతా ఉంటారు గంట గంటకు సమానసర ప్రత్యేక దళ పరివర్తన వాళ్ళు అలాగ అలర్ట్ గా ఉంటారు సేమని బహుత జాగ్రత్త సేత్రవే కన్ను రెప్ప కూడా వేయరు అక్కి అక్కి పసాన మధ్య పుకే వినాయి ఎక్కడైనా పోలీస్ కదలకి కనబడగానే పారిపోతారన్నమాట జోటి జది పోలీస్ మార్కర చాలానా దెఖగలమని సేత్రు పడేవే ఇప్పుడు అక్కడ అపాయింట్ చేసిన ఒక వ్యక్తి అక్కడ మెలకువగా ఉండకుండా విశ్రాంతి కోరాడు అనుకుంటుంది ఇంకా ఆడు పని అయిపోతాను అక్కడ వాడు మెలకువగా ఉంటాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు జాగ్రత్త మనం ప్రభు కోసం మెలకువగా ఉందా ఆమె ప్రభు జాగింగ్ మెలకువగా ఉండాలంటే అలర్ట్ గా ఉండడం జాగింగ్ రోయబాయబా చెడ్డ విష సాతాను శక్తులు మన మీద పడకుండా అలర్ట్ గా ఉండడం దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా అలర్ట్ గా ఉండడం ప్రార్థనలో పనికిరాని విషయాలు చెప్పకుండా మంచి విషయాలు పలికేటట్లుగా అలర్ట్ గా ఉండడం ప్రార్థన ఉత్తమ కథ జాగ్రత్త అలర్ట్ గా ఉండడం నేర్చుకోవాలి జాగికి రోయవాపై ఆమె శిక్ష కొరిబా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు జాగికి రోయకి ప్రార్థన కొరియాపై ప్రభు కోయించింది లూకాస్ వార్త 21:34 లో కూడా అన్నమాట ఉంది లూకాస్ సమాచార 21:34 మొదటి సీట్ లేఖ 21 అధ్యాయం 21 పర్వ 34 నుండి 36 వచనాలు అవి 34 నుండి 36 పర్యంత ఆ 36 లాస్ట్ లో ఉంది ఒకవేళ 34 నుంచి చదివితే మంచిది నేను చదువుతాను చూడు మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి ఆ దినం భూమి అంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరుగుబో వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబెట్టుకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మెలకుగా ఉండడని చెప్పాను కింద తొమ్మిది అప్పుడప్పుడు విషయ సవధాన్ అవుతావు కాదు తొమ్మిది హృదయ మత్తత ఓ మద్యపాన పుణి జీవికా సంబంధించిన చింతార భారగ్రస్త హైదిన హఠాత్ తొమ్మి మనకు ఉపరి పడే కారణ తా ఫాంద స్వరూప సమగ్ర పృథివీ నివాసీ సమస్తకు ఉపరి ఆసీ కింద తొమ్మి మనం ఏ సమస్త ఆగామీ ఘటన రక్ష పైబాకు ఓ మనిష పుత్రంగా చమురే
ఉభా బకు సమతవ ఎతి నిమంతే సర్వదా ప్రార్థన కరి జాగిరువ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి సర్వదా ప్రార్థన కరికి జాగిరువ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి జాగిరుకి ప్రార్థన కర రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడింది గొట్టి అన్య గొట్టి ఉపరే పూర ఆధారితటే నువ్వు నిజమైన ప్రార్థన చేసినప్పుడు మెలకువగా ఉంటావు అప్పుడ సత్యమాబ్రే ప్రార్థన కలే జాగికి రైబే అలర్ట్గా ఉంటావు పూర సజాగికి రైబే నువ్వు అలర్ట్గా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ప్రార్థన చేయగలవు అప్పుడ సజాగికి రైలే హి అప్పుడ సత్య विश्रांति विश्राम मांग विपद रुपीघ्र समाप्त कर వీధి గొప్ప కోరే ప్రమాదం లోక ప్రశంస కోరే ప్రమాదం ఏ జాగతిక ప్రశంస పై ఇచ్ఛా కరిబ విపదం ప్రార్థనా పరులకు ఎదుగు ప్రమాదం అండి ప్రార్థనాశాలి మనకు కాయకి విపదం వాళ్ళు మంచి ప్రార్థనా పరులే సమాని ఉత్తమ ప్రార్థనాశాలి గాని వాళ్ళు ప్రార్థనా పరులని మనం పొగడాలని చింతే మనం ప్రార్థనార వ్యక్తి మనం బలికి అని ప్రశంస కరిబ దర్కా ప్రార్థన లేకపోతే ఒక ప్రమాదం ప్రార్థన నాయబుల గొట్టే విపదం మంచి ప్రార్థనా పరులైతే ఇదొక ప్రమాదం వాళ్ళ ప్రార్థనాశాలిలే ఈ ప్రకార విపదం వీళ్ళకి గొప్ప కావాలి భార్య బిడ్డలతో అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు जदि के घर को आसे स्वामी स्त्री स्त्री पिला सहित आज्ञा प्रार्थना प्रार्थना आज्ञा प्रार्थना रही कही दि तरवा लेकिन तेरे समय समय की प्रार्थना निजे आसी कह आसवा समय को प्रार्थना रखी आज रोज की पद गंटल प्रार्थना दिन को 10 घंटा प्रार्थना कर जानते వాళ్ళ ఊరికే గొప్ప చెప్పుకుంటా ఉంటారు సే నిజకు అధిక ప్రశంసపై ఉప్పులై ఒకవేళ చెప్పుకోకపోయినా అలాగే ప్రవర్తిస్తారట జది నోకొలే మధ్య సేమని నిజకు సే ప్రకారం దేఖేవే వాళ్ళ ప్రార్థనలో గొప్ప అతిశయం సేమని నిజ ప్రార్థనలో గర్వితో ఉంది వాళ్ళకి ఎంత ప్రమాదం అండి ఎంత విపదలు వచ్చి ప్రభు అదే విషయం చెప్పాడు చూడండి ప్రభు సే విషయం కొయించాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం మత్తయి సువార్త 4-6 పర్వ 5-6 వచనాలు 5-6 పద మత్తయి సువార్త మత్తయి సువార్త 6వ అధ్యాయం 6 పర్వ 5-6 వచనాలు 5-6 పద నేను చదువుతాను చూడండి దేఖందు పడదాంచి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలే ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందును నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును ప్రార్థన కొరిబ సమయరే కపటి మనక పరి హో నై కారణ సమానే లోక దేఖేబా పై సమాజ గృహ ఓ చప కొడరే ఠియాయి ప్రార్థన కొరియాకు భలో పాంది ము తంబు మనకు సత్య కౌ అచి సమానే ఆపణ ఆపణ పురస్కార్ పై అసంది కింతు తంబే ప్రార్థన కొరిబా సమయరే तुमर गुप्त कठोर में प्रवेश कर पुणी तुम द्वार रुद्ध कर गोपन में थी तुम पिता छमें प्रार्थना कर आउ तुम पिता जे गोपन में देखती से तुमको फल देते संदेह लगे रहस्य प्रार्थना ग्राउंड प्रभु जीशु गुप्त बाहर ग्राउंड అలా అర్థం చేసుకో సేమ్ ప్రకారం భావంతోనే ప్రభు అంటాడు నీ ప్రార్థనలో నువ్వు గొప్ప కోరుకోవద్దు అదే సంగతి ఆపణక ప్రార్థనారే ఆపణ నిజ ప్రశంస పాయిబాపై చేష్టా కొరుతున్నాయి నువ్వు గదిలో ప్రార్థన చేస్తూ అయ్యగారు ప్రార్థనలో ఉన్నారని చెప్పలేదా ఆపణ కొట్టరే రైకి ప్రార్థన కరే సార్ సమర్ ఆజ్ఞ ప్రార్థన కొరుచుని బలి కో బలి కోరుతికి ఇంకేం రహస్యం ఆ కొణ రైచి గుప్తత నువ్వు గదిలో తలపేసుకొని ప్రార్థన చేస్తున్నావు గానీ అత్త బట్టబయలు చేసావు ఆపణ కొట్టరే మధ్యరే కబాడ దేకి ప్రార్థన కొరుచుని కి సబ్ ప్రకాశ కర్ దేచు ప్రభు చెప్పేది ఏంటంటే నువ్వు గొప్ప కోరుకోవద్దు నిజమే ప్రశంసపై నిలిచేందుకు ప్రార్థన చేస్తున్నారంటే గొప్ప కోసం సమాజ గృహరే చెప్పకుండా వారి నోరు ప్రార్థన పలుకుతా ఉంటుంది వారి హృదయం గొప్పను కోరుకుంటా ఉంటుంది ప్రార్థన హృదయం మాత్రం ప్రశంస పై మనం అలాంటి ప్రార్థన చేయకూడదు ఆమె సేమ్ ప్రకారం ప్రార్థన మనకు అనవసరం ఆ గొప్ప అమ్మకు దొరకనే సేమ్ ప్రకారం అదే ప్రభు చెప్తున్నాడు ప్రభు కాబట్టి జాగ్రత్త ప్రార్థనలో ఇంకో ప్రమాదం ఏంటంటే జాగ్రత్త రేవా దొరకారు ప్రార్థన రావునే విపద కోణం అని వీధి గొప్ప కోరే ప్రమాదం చూడండి సాయి ప్రశంస కొరిబా ప్రార్థన అలాంటి ఒకవేళ మనస్తత్వం ఉంటే
మీరు దాన్ని విడిచిపెట్టాలి సేమ్ ప్రకారం మన జది ఆపణకర తినే సేటా పరిత్యాగ కరంతు ఇక చివరగా ఒక మాట ఉంది శశర్ ఆగోడే కథ రైచి విస్తరించి మాట్లాడే ప్రమాదం ఆ విస్తిన్న బాబరే కథ ఆ విపద ఆ మాట అక్కడే 7వ వచనం చూస్తున్నాం సేయ్ సాత పుత్ర ఆమే దేకుం 6వ అధ్యాయం మత్తయి సువార్త 6 7 మత్తయి సువార్త 6 ర 7 రై మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు ఆ తుమ్మేమనే ప్రార్థన కొరిబ సమరే అన్య జనుల వలే వ్యర్థమైన మాటలు వచింపవద్దు విజాతీయ మనంక పరి అనర్థక పునరుక్తి కరనహి విస్తరించి మాట్లాడట వల్ల వారు తమ మనమే వినబడనని వారు తలంచుతున్నారు కారణం సేమని బౌత కథ కైవారు సేమనక ప్రార్థన సునాజిబ బలి సేమని మనే కరంది ఈ లోక ప్రజలు అనుకుంటారట విస్తారంగా మాట్లాడతే గాని దేవుడికి అర్థం కాదు అనుకుంటారు ఏ జాగతిక లోక మనం కొణ భావంతి మనం విస్తీర్ణ బాబరే ప్రభువుక చమరే కొయలేని సే బుజి పరివే బలి భావంతి కాబట్టి స్ట్రైట్ గా పాయింట్ చెప్పరు దేవుడికి తెలుకొని సిద్ధ సలక బాబరే ముఖ్య విషయం కైవే నై అలాగ నీ ముఖ్య ఎక్కడ ఉందంటే ఇలాగ తిచ్చి చూపిస్తారట ఎవడో ఆ నాకు కోటి వచ్చి బలే ఏమీది బులేకి పొని దక్కేబ నాకు అలా అలాంటి ప్రార్థనలు వద్దని చెప్తున్నాడు సేమ్ ప్రకార ప్రార్థన దొరకనే బలి ప్రభువు విస్తరించి మాట్లాడే ప్రమాదం ఉంది జాప ఆ విస్తీర్ణ బాబరే పునరుక్తి కొరిగా ప్రార్థన రోజు ఓని పాదాల్లో మంచి మంచి పదాలు ఉపయోగిస్తే అందరూ మెచ్చుకుంటారా నా నీ ఉద్దేశం ఆ ప్రార్థన ఉత్తమ ఉత్తమ పదగుడిక వ్యవహార కలి సమస్య ప్రశంస కొరియ బలి భావుచుతినా నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గొంతుకులో ఒక దుఃఖ ధ్వని పుట్టించి అబ్బో ఎంత ప్రార్థన ఆపడ అనిపించుకోవాలని చూస్తున్నావా ఆ ఆపణక కంఠరే కొట్టి ప్రార్థన కొరియ సమరే కొట్టి దుఃఖ ధ్వని సృష్టి కరికి जोड़ी ओ पात्र अंदर गोपुत पद को जोड़ी अपने बारंबार प्रार्थना करने द्वारा समस्त महान प्रशंसा करवी वेस्ट सब व्यर्थ पक्न పార్సర్ రకి జరుగు స్ట్రైట్ గా ప్రభుతో పాయింట్ చెప్పండి సిద్ధాశలక బాబరే ప్రభువుకు సరి కథ కొందు ఎవరో వింటారని చేయొద్దు కేయి సునుసుంది బలి భావుకునే ప్రభు వినాలని చేద్దాం ప్రభు సునుంతు బలి కొరంతు విస్తరించి మాట్లాడొద్దు విస్తీర్ణ బాబరే కథ ఉంటునే ఎక్కువ ప్రార్థన చేద్దాం అధిక ప్రార్థన కొరిబా ఎక్కువ పాయింట్స్ చెప్పుదాం అధిక కథ ప్రభు కొరు ఒక పాయింట్ నే లాగి లాగి చేయడం వేస్ట్ గొట్టి కథ కొని బారంబార టాణికి కొరిబా భలనే ప్రభు రాయగడ ప్రజల రక్షించు ప్రభు అన్నా ప్రభు రాయగడ లోకమందు పరిత్రణ కొర ప్రభు అని కోయలో హృదయపూర్వకంగా భారంతో ఒక మాట చెప్తే చాలు అంతర భావశత గొట్టి కథ కోయలో జతేష్ట నువ్వు ఆ ఒక్క ముక్కుని లాగి లాగి పావు గంట సేపు ప్రార్థన చేస్తే ప్రపంచం కోసం ఎప్పుడు చేస్తావు సే గొట్టి కథ కొద్ది టాణి టాణికి 15 నిమిషం జది కొరిలా విశ్వ పై కేతవళ కొరివే ఇప్పుడు మనం సేవకులు ప్రార్థన చేయబోతున్నారు ఆ దాసమైన ప్రార్థన కొరివే ఒక్కొక్కరికి ఒక పాయింట్ ఇస్తారు ఇక్కడ ఆ జోడి జోడికి గొట్టి గొట్టి పొదటి బా గొట్టి గొట్టి ముఖ్యాంశం ధ్యానిపో ముఖ్యంగా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి సేమ్ అనే మన రొక్కిబా దొరక ఇక్కడ లాగి సాగది సాదే పాయింట్ మీద పావు గంట మాట్లాడితే మిగతా వాళ్ళకి అవకాశం లేదు టాణికి విస్తీర్ణ కొరి 15 నిమిషం కథ లేదు ఆ అన్య మనకు సుజోగం నాయి సేవకులు ఎవరు నన్ను క్షమించి నన్ను అపార్థం చేసుకోవద్దు మీరు విస్తరించి మాట్లాడటం వల్ల ప్రభు ప్రార్థన వింటారు మాట్లాడండి మీకు ఏ పాయింట్ ఇస్తే ఆ పాయింటే ప్రార్థన చేసి కూర్చోండి ముఖ్యాంశం అది ప్రార్థన మర్యాద ప్రార్థనార క్రమ విషయం ఆ క్రమం పాస్టర్లే కాదు సేవకు మామూలు విశ్వాసులు కూడా నేర్చుకోవాలి సేమ్ క్రమటి కేవలం ప్రభుంగ పాలక దాసమాన్యం కేవలం విశ్వాసమనే మధ్య కొరిబారు ఠీక్ ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను గుడ్డి ఉదాహరణ సమాప్తం కొరి మా విశాఖపట్నంలో ఒక అతను ఉన్నాడు విశాఖపట్నం జన వ్యక్తి వచ్చింది మీరు ఆయన ప్రార్థనకు పిలిచారనుకోండి తాంకు చదివి ప్రార్థనకు డాకిబే ముందు ఒక పాట పాడతాడు ప్రథమ గుడి గీతం కాయవే తర్వాత చిన్న సాక్ష్యం చెప్తాడు చోట సాక్ష్యం కాయవే ఆ తర్వాత చిన్న అనౌన్స్మెంట్ చేస్తాడు చోట అనౌన్స్మెంట్ కాయవే ఆ తర్వాత ప్రార్థన చేస్తాడు ప్రార్థన కాయవే ఆ తర్వాత ప్రార్థన ఇచ్చేందుకు కృతజ్ఞ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు మళ్ళీ తాపరు ప్రార్థన దేనికి వారు తాను ధన్యవాదం అర్పణ మీద అమ్మ నాయన వీడికి ప్రార్థన ఇస్తామని చెప్పేసి అనుకుని సరే ఒక రెండు చరణాలు పాట పాడమని చెప్పారు అనుకోండి ఏదో ఒకటి ఇవ్వకపోతే మీ ప్రాణం తింటాడు ఆయన కోడగొట్టే నదిలో అప్పుడు ప్రాణం ప్రార్థన చేయమంటే ఇవన్నీ చేస్తాడు కాబట్టి పాట పాడేయమని చెప్తాం పాట పాడి ముగిద్దాం అనుకుంటాం మనం ప్రార్థన కొరియాపై సబ్బు లంబోచ్చి దూటి పొద గీత గాయదు గీత దేదిలే భలో బలి భావిలే ముందు ఆ పాటను బాగా పాడడానికి దేవుడికి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు ఆయన ప్రథమ గీత భలవారు గాయాలని ప్రభువు చమరే ప్రార్థన పాటే ఆ ప్రార్థనే పావుగంట సేపు ఉంటుంది ఆ ప్రార్థన 15 నిమిషాలు ఆ ప్రార్థనలోనే పాట అర్థమంతా వివరిస్తాడు తాపరే కొడుకొని ప్రార్థన తన సబ్బు అర్థం బుజేవి ఆ పాట ఎంత లోతైందో ఎవరు రాశారో ఆళ్ళ ఎత్తుకపోవడం కూడా ప్రార్థనలో వివరిస్తాడు త్వరగా ప్రార్థన ముగించాలా మనం ప్రార్థన చేస్తుంటాం శీఘ్ర సమాప్త ఆ తర్వాత పాట పాడడానికి
స్టార్ట్ చేస్తాడు. అది ఏ రాగమో చెప్తాడు. అది అందరూ పాడలేరంటాడు. సమస్య గాయపరివేని అది ప్రభు నాకు ఇచ్చాడంటాడు. ప్రభు దయచేసి దానికోసం సాక్షి చెప్తాడు. ఇంకా పాడ్డావు. ఇవన్నీ అయితే లాస్ట్ అది అనమాట. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఆ పాట పాడాడు, ఇన్ని ఆత్మలు రక్షించబడ్డా పెద్ద స్టాటిస్టిక్ చెప్తాడు. ఆఖరికి పాట పాడతాడు. పాట ఇచ్చినందుకు మీకు వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వస్తాడు. ఒక సంవత్సరం తర్వాత మీరు అనుకుంటారు పాట ఇవ్వకూడదు, ప్రార్థన ఇవ్వకూడదు, ప్రార్థన దేవానికి గీతం దేవాన్ని చిన్న సాక్ష్యం చెప్పి కూర్చోమని చెప్తారు మీరు. చట్ట సాక్ష్య పోయి బస్సే దేవా. మళ్ళీ మామూలే సాక్ష్యంలో పాటలు ఉంటాయి, గీతం ఆ సాక్ష్యంలో వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటది, ధన్యవాదాలు ఆ సాక్ష్యంలో అద్భుత అనుభవాలు ఉంటాయి, సాక్ష్యం అద్భుత అనుభూతి ఆ సాక్షిలో అన్ని ఉంటాయి. సాక్ష్యం సబు విషయ ఏం చేస్తావు ఇలాంటి వాళ్ళతో? అసలు వాళ్ళు వాళ్ళు చర్చికి రాకుండా ఉండేలా ప్రార్థన చేయలేము. జాగ్రత్త ఇలాంటి వాళ్ళు జాగ్రత్త. మనం అలాంటి వాళ్ళు మారకూడదు. మన ప్రార్థనకి ఇలాంటి ప్రమాదాలు రాకూడదు. స్ట్రైట్ టు ద పాయింట్, చక చక చేయండి, ఎక్కువ ప్రార్థన చేద్దాం, ఎక్కువ ఎక్కువ పాయింట్స్ ప్రభు సందర్భం చెప్తాం, ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం, అధిక వ్యక్తికి సుజోగ అందరూ పాల్గొనేలా చేద్దాం. సమస్య అంశాలు ఈ ఐదు ప్రార్థన విషయాలు ప్రమాదాలు మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో జ్ఞాపకం విపదపై సజాగా ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ ప్రమాదాలు వస్తుంటే గ్రహించండి, దాని మీద దాడి చేయండి, దాన్ని వెళ్ళగొట్టండి. మీరు గొప్ప ప్రార్థన పనులు అవుతారు. ప్రార్థన మన ఊపిరి, ప్రార్థన అమరు నిశ్వాసం, ప్రార్థన మన జీవం, ప్రార్థన అమరు జీవనం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిశుద్ధుల యేసయ్య నీకు వందనాలు తండ్రి. పవిత్ర ధన్యవాదాలు. ఈ కొన్ని మాటలు పంచుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు ఎంతమంది దైవ శాఖలు ఇక్కడ ఉన్నారు తండ్రి, వారెంతో భారంతో ఈ ప్రార్థనా దినాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా ఘనంగా జరగడానికి సాధించి ఈ ప్రార్థనా జ్వాలలు చుట్టుపక్కల ప్రాంతాలకు అంటుకునేలా చేయండి. వేలాది మందిగా ప్రజలు తరలి వచ్చేలా చేయండి. ఈ క్షణంలో ఎక్కడెక్కడ ప్రార్థనలు చేసిన అన్ని ప్రార్థనలకు జవాబు ఇప్పుడు మేము ఇక్కడ నీ సేవకులు చేయబోయే ప్రార్థనలు నీకు శక్తి కుమరించు. తమ దాసమని కొరత ప్రార్థనలు తమ శక్తి వర్ష నీ సన్నిధి ఆవరింపజేయి. తమ క్షమ ఉపస్థిత కరావు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. యేసు నామములో మాకు వచ్చు పిత. ఆమేన్. అందరికీ సమస్తం ధన్యవాదాలు.